శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి స్వభావం తెలుసుకునే ముందు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇక విషయానికి వస్తే, ఈ శ్రవణ నక్షత్రం అనేది మకర రాశిలో ఉంటుంది. ఈ నక్షత్రంలోని నాలుగు పాదాలు మకర రాశిలోనే ఉంటాయి. శ్రవణ నక్షత్ర అధిపతి చంద్రుడు, అందుకే వీరి మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంటుంది. బయటికి చంద్రబింబము వలె అందంగా ప్రశాంతంగా సుఖంగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ లోలోపల చాలా దిగులు ఉంటుంది. ఈ నక్షత్ర అధిదేవత మహావిష్ణువు. వీరు కష్టాల్లో ఉన్నప్పుడు లేదా మనసు బాధైనప్పుడు మహావిష్ణువు గుడికి కానీ విష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవటం వల్ల ప్రశాంతత లభిస్తుంది. శ్రవణ నక్షత్ర గణము దేవగణము కాబట్టి అందరూ బాగుండాలనే కోరుకుంటారు. క్రూర లక్షణాలు వీరిలో ఉండవు. రాస్యాధిపతి శని కావున వీరు ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం ఆలస్యంగా వస్తూ ఉంటుంది. దానివల్ల ఈ శ్రవణ నక్షత్ర జాతకులు దిగులు చెందుతారు. ఈ శ్రవణ నక్షత్రం యొక్క జంతువు వానరం, అంటే కోతి. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కూడా తొంటరిగా అందరినీ ఆట పట్టిస్తూ ఉంటారు, హాస్యాన్ని పండిస్తారు. వీరి స్నేహితులను, కుటుంబ సభ్యులను, జీవిత భాగస్వామిని బాగా నవ్విస్తారు. కోపం వచ్చినప్పుడు ఏడ్పిస్తారు కూడా. చాలా అందంగా ఆకర్షణీయమైన ముఖంతో ఎంతో ప్రశాంతంగా మెత్తగా ఈ నక్షత్ర వ్యక్తులు కనిపిస్తారు. సాధారణమైన ఎత్తు ఉంటారు. మరీ ఎత్తుగాను ఉండరు, మరీ పొట్టిగాను కూడా ఉండరు. మీడియం హైట్లో ఉంటారు. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రము ఈ శ్రవణ నక్షత్రము. ఈ నక్షత్రంలో పుట్టిన వారిపైన శ్రీ మహావిష్ణువు అవతారమైన వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం, దైవ బలం ఉంటాయి. వీరిలో ఉండే ప్రత్యేకత, వీరు ప్రశ్న వేస్తే ఎదుటివారి దగ్గర సమాధానం ఉండదు. అంతటి వాగ్దాటి, తెలివి, జ్ఞాపక శక్తి, ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. పైకి చాలా సాఫ్ట్గా కనపడతారు, కానీ వీరిని తక్కువ అంచనా వేయకూడదు. సూక్ష్మ బుద్ధి ఉంటుంది. ఎదుట వ్యక్తిలో ఉండే లోపాలను, బలహీనతలను ఈజీగా గుర్తిస్తారు. వీరు ప్రతి పనిని ఎంతో సజావుగా మరియు సమర్థవంతంగా చేస్తారు. వీరి జీవితంలో కొన్ని స్థిరమైన సూత్రాలు ఉంటాయి, వాటినే పాటిస్తారు తప్ప ఎవరు ఏం చెప్పినా వినరు. వీరు పరిశుభ్రతతో ఉండటానికి ఇష్టపడతారు. వారు నీట్గా ఉండటమే కాకుండా పరిశుభ్రంగా లేని వారిని వీరు ఇష్టపడరు. సరైన ప్రవర్తన లేని మనిషిని చూసినప్పుడు ఆ వ్యక్తికి సలహాలు ఇవ్వటానికి కూడా వెనకాడరు. వారు అడిగినా అడగకపోయినా, నీ పద్ధతి ఏమీ బాగోలేదు, కాస్త పద్ధతి మార్చుకో, తర్వాత నీ ఇష్టమని సలహాలు ఇస్తారు. వారు చెప్పాలనుకున్నది చెప్తారు. వారు ఆ మాటలు విని ఆచరించని, ఆచరించకపోని వారి ఇష్టానికే వదిలేస్తారు. ఒక మనిషిలో వారికి నచ్చని స్వభావం ఉంటే వెంటనే ముఖం మీదే చెప్పేస్తారు. ఇతరుల సమస్యలను చూసిన వెంటనే వీరి మనసు తేలికగా కరిగిపోతుంది. జాలి, దయ, కరుణ ఎక్కువగా ఉంటాయి. అతిథులకు స్వాగతం పలకడంలో వీరు మంచి నిపుణులు. మరియు మంచి పరిశుభ్రమైన ఆహారాన్ని వారికి పంపిణీ చేస్తారు. గౌరవ మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటారు. ఒకవేళ వీరు ఎవరైనా వ్యక్తికి మర్యాద ఇస్తే, వారు తిరిగి వీరికి మర్యాద ఇవ్వకపోతే మరోసారి వారిని పలకరించను కూడా పలకరించరు. అదేవిధంగా వీరు ఆధ్యాత్మిక స్వభావం కలిగిన వ్యక్తి. గురువుల పట్ల శ్రద్ధాభక్తిని కలిగి ఉంటారు. ఈ నక్షత్ర వ్యక్తులు సత్యమేవ జయతే అనే పదంలో ముందుకు సాగుతారు. వీరు వేరే వారికి సహాయం చేసేటప్పుడు వారి నుండి వీరు ఏమీ ఆశించరు. వారికి చేయాలి అనిపిస్తే సహాయాలు చేస్తారు, కానీ మళ్ళీ వారి నుండి ఏమీ కూడా ఆశించరు. నేను ఈరోజు సహాయం చేస్తే వారు నాకు అవసరం వచ్చినప్పుడు చేస్తారు అనుకునే స్వభావం వీరికి ఉండదు. వీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రజల ద్వారా మోసగించబడవచ్చు. శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారి చిరునవ్వులో బలమైన ఆకర్షణ ఉంటుంది. ఆ నవ్వులో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందువల్లనే వీరు చిరునవ్వుతో ఎవరినైనా కలిసినట్లయితే వారు వీరికి అభిమానులు అవుతారు.
వీరి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్నే గడుపుతారు. ఎన్ని బాధలు ఉన్నా లోపలే దాచుకుంటారు. ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురు చూడరు, వారి కష్టాన్నే నమ్ముకుంటారు. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి కౌన్సిలర్గా ప్రజల యొక్క సమస్యలకు వీరు సహాయపడతారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు బాగా చదువుకోనప్పటికీ కూడా చదువుతో సంబంధం లేకుండా వీరికి చక్కటి నైపుణ్యం ఉంటుంది. అదేవిధంగా వీరు ఒకేసారి అనేక పనులను చక్కగా చేస్తారు. ఒకేసారి 10 పనులనైనా చక్కదిద్దగల నేర్పరితనం, తెలివితేటలు, అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఒకవేళ వీరు ఉన్నత లేదా శక్తివంతమైన స్థానంలో నియమించబడినట్లయితే వీరు చాలా ప్రయోజనాన్ని పొందుతారు మరియు సమాజానికి చాలా ప్రయోజనాన్ని చేస్తారు. వీరికి అనేక బాధ్యతలు ఉండటం వల్ల వీరి జీవితంలో అధికంగా ఖర్చులు అవుతాయి. కుటుంబం మీద ప్రేమ ఎక్కువ. నాకు నా వాళ్ళు ఉంటే చాలు, ఈ భూమి మీద ఎవ్వరూ అక్కర్లేదు అనుకుంటారు. కొన్నిసార్లు వీరు ఆర్థిక సమస్యలతో బాధించబడతారు. ఇతరులకు సేవ చేయాలనే స్ఫూర్తి వీరిలో ఉంటుంది. అందువల్ల వీరు వీరి తల్లిదండ్రులకు ఎంతో అంకిత భావంతో సేవలను అందిస్తారు. వీరి ప్రవర్తనలో బిడియం మరియు నైతికతను స్పష్టంగా చూడవచ్చు. వ్యక్తిగత జీవితంలో వీరు విశ్వసనీయమైన వారిగా పరిగణించబడతారు. ఎందుకంటే శ్రవణ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు తప్పు చేయటం ద్వారా ఇతరుల యొక్క విశ్వాసాన్ని కోల్పోరాదని వీరు అనుకుంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకు దేవుడి పట్ల బలమైన విశ్వాసం ఉంటుంది. ఎల్లప్పుడూ సత్యాన్నే కనుగొనడానికి ప్రయత్నిస్తారు. మతం మరియు ఆధ్యాత్మికతలో వీరు చాలా పేరు ప్రఖ్యాతలను సంపాదిస్తారు. సరిగ్గా ఆలోచించిన తర్వాతే ప్రతి ఒక్క పనిని చేయటం వీరి స్వభావంలోని ఒక ప్రత్యేకత. అందువల్ల వీరు ఎలాంటి తప్పులు చేయరు. ఆలస్యం అయినా సరైన నిర్ణయాలే తీసుకుంటారు. గుర్రంలాగా పరిగెత్తి తప్పు చేయటం కన్నా కుందేలులాగా నెమ్మదిగా సరైన మార్గంలోనే వెళ్దామనుకునే మనస్తత్వం వీరిది. వీరికి చక్కటి మానసిక సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల వీరు చదువులో ముందుంటారు. వీరిలో సహనం మరియు ఆత్మగౌరవం మెండుగా ఉంటాయి. మాటలు పడరు. చిన్న మాట అన్నా పెద్ద అవమానంగా ఫీల్ అవుతారు. చాలా గౌరవంగా బతుకుతారు. ఎవరి ముందు చేయి చాచరు. ఎవరి జోలికి వెళ్ళరు. వారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఊరుకోరు. వీరిలో ధైర్య సాహసాలు ఉంటాయి. తప్పు చేస్తే ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉంటుంది. ఏ విషయమైనా వీరు మనసులో పెట్టుకోకుండా స్పష్టంగా బయటికి చెప్తారు. ఎంత గొప్పవారి ముందైనా తగ్గరు. ఇక వ్యాపార కోణంలో చూస్తే ఉద్యోగం మరియు వ్యాపారం రెండూ కూడా ఈ శ్రవణ నక్షత్ర జాతకులకు లాభదాయకంగా ఉంటాయి. ఈ రెండిటితో పాటు వీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా వీరికి విజయం సిద్ధిస్తుంది. వారి సొంత కష్టంతోనే వారి తలరాతును వారే రాసుకుంటారు. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులకి 30 సంవత్సరాల వయసు నుండి మార్పులు ప్రారంభమవుతాయి. 30 నుండి 45 సంవత్సరాల మధ్యలో పూర్తి సెటిల్మెంట్ లభిస్తుంది. వీరికి అనుకూలమైన వృత్తులు మెకానికల్ లేదా సాంకేతిక రచనలు, ఇంజనీరింగ్, పెట్రోలియం, ఆయిల్కి సంబంధించిన పనులు, బోధన, శిక్షణ, పరిశోధకుడు, సంగీతం మరియు చిత్రాలకు సంబంధించిన పనులు చేయటం, టెలిఫోన్ ఆపరేటర్గా చేయటం, వార్తా వ్యాఖ్యాత, రేడియో మరియు టెలివిజన్కి సంబంధించిన రచనలు, కౌన్సిలర్గా, మనస్తత్వవేత్తగా, ప్రయాణం మరియు టూరిజానికి సంబంధించిన రచనలు, సామాజిక సేవ మొదలైన వాటిలో వీరు బాగా రాణించగలుగుతారు. అందరికీ సహజమైన ఒడిదుడుకులను పక్కన పెడితే వీరి కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. శ్రవణ నక్షత్ర జాతకుల యొక్క జీవిత భాగస్వామికి చాలా అవగాహన ఉంటుంది. వీరు అందుబాటులో లేనప్పుడు వారి జీవిత భాగస్వామి వారి కుటుంబం యొక్క సంరక్షణ బాధ్యతలను చేపడతారు. వీరి పిల్లలు కూడా చాలా సంతోషాన్ని ఇస్తారు. ఉన్నత విద్యను పొందుతారు. ఈ నక్షత్ర జాతకులు మితభాషులు. కోపతాపాలు, మొండి వైఖరి, అల్లరితనం ఉన్నా వీరు ధర్మం తప్పకుండా జీవితాన్ని సాగిస్తారు.
వీరు చక్కని తీర్పులు చెప్పగలరు. వీరి అంతర్గత ఆలోచన మేధస్సు ఎవ్వరికీ అర్థం కాదు. ఓర్పు ఉంటుంది కానీ దానికి హద్దులు కూడా ఉంటాయి. ఏ విషయంలో ఎంతసేపు ఓపిక పట్టాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో వీరికి బాగా తెలుసు. ఎవరికి ఎంత ప్రాధాన్యతను ఇవ్వాలో అంతే ఇస్తారు. వీరు కూడా ఇతరులతో మితిమీరి ప్రవర్తించరు. దాని అర్థం ఎవరికి ఎటువంటి మర్యాద ఇవ్వాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వీరిని చూసి నేర్చుకోవాలి. ఆభరణాలు, స్థిరాస్తులు, వస్తువులు స్థిరాస్తులుగా లభించిన దానికంటే స్వార్జితమే ఎక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో సాహస నిర్ణయాలను తీసుకుంటారు. వారి యొక్క తెలివితేటలే వారి ఆస్తిగా చెప్పవచ్చు. విజయం సాధించి అఖండమైన ఖ్యాతిని గడిస్తారు. చనువుగా మాట్లాడే స్వభావం ఉన్నా ఎవ్వరినీ నెత్తికెక్కించుకోరు. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. లిమిట్స్ క్రాస్ చేయనివ్వరు. అంచెలంచెలుగా పైకి వస్తారు. శత్రువర్గం అడుగడుగునా ఇబ్బందులు పెడుతుంది. ఈ శ్రవణ నక్షత్ర జాతకులు ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తారు. బంధుప్రీతి ఎక్కువే కానీ వారి బంధువుల ప్రవర్తనలో మార్పు వచ్చాక వారిని పెద్దగా పట్టించుకోరు. స్నేహితులకు గుప్తంగా సహకరిస్తారు. చదువు పట్ల శ్రద్ధ, సమాజంలో ఉన్నత స్థితి, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సందర్భానుసారంగా వ్యూహాన్ని రచించుట వీరి సొంతం. అందరూ వీరిని మొండివాళ్ళు అని భావించినా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వ్యక్తుల యొక్క విశాల హృదయం, సున్నిత మనస్తత్వం ఎవ్వరికీ అర్థం కాదు. వ్యాపారంలో ముందుగా భాగస్వాముల వల్ల నష్టపోయినా తర్వాత మంచి లాభాలను గడిస్తారు. వారసత్వ విషయాలు లాభిస్తాయి. జీవితంలో ఊహించని స్థాయికి చేరుకుంటారు. బాల్య జీవితానికి జీవితంలో చేరుకున్న స్థాయికి ఎంతో తేడా ఉంటుంది. అడుగడుగునా కూడా ఈ శ్రవణ నక్షత్రంలో జన్మించిన మనుషులను దైవం కాపాడుతాడు. వీరికి దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. వీరికి ఉండే దైవభక్తి, గుప్తదానాలే ఇందుకు కారణం. సంతానం వల్ల ఖ్యాతి లభిస్తుంది. వివేకవంతులు, ధనవంతులు, కీర్తి ప్రతిష్టలు కలవారై ఉంటారు. ఇతర దేశముల యందు జీవించగలరు. ఉదార గుణం ఉంటుంది. ఉత్తములైనటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారు. అనేక మంది శత్రువులు ఉంటారు.